నమస్కారం. సిటీ న్యూస్ తెలికి స్వాగతం. ఈనాటి వార్తలు. హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. 98 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో గురువారం ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎంతో కృషి చేశారు. తన పరిశోధనలతో వరి వంగడాలు సృష్టించారు. పద్మశ్రీ, పద్మభూషణ, పద్మ విభూషణ, రామన్, మెగసేసే లాంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న జన్మించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేగా ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్ణాటి రాంబాబు, కార్యనిర్వహణ అధికారి దర్భముళ్ల బ్రహ్మరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. హోం మంత్రితో పాటుగా నగర మేయర్ శ్రీమతి రాయన్న భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం వీరికి వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ మరియు కార్యనిర్వహణాధికారి వారు అమ్మవారి ప్రసాదములు, శేష వస్త్రము అందజేశారు. అనంతరం వీరికి మల్లేశ్వర స్వామివారి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే మెరుగ్గా దసరా మహోత్సవాలు జరగాలని అమ్మవారిని, స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీటి గ్రామంలో ఉన్న కొండవీటి కోటను గురువారం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి సందర్శించారు. కొండవీటి కోటలో నూతనంగా నిర్మించిన కట్టడాలు, గోపురాలు, రెడ్డి రాజుల పరిపాలనలో నిర్మించిన కట్టడాలు తిలకించారు. అనంతరం హౌస్ గణేష్ గ్రామం వద్ద నిర్మించిన రెడ్డి మ్యూజియం ని సందర్శించారు. మ్యూజియంలో ఏర్పాటు చేసిన రెడ్డి రాజుల విగ్రహాలు, ఫోటోలు, కొండవీటి కోట నమూనాను మ్యూజియం వారు జవహర్ రెడ్డికి చూపిస్తూ వివరించారు. వ్యవసాయం, పరిశ్రమను అభివృద్ధి చేసి సాహిత్య, సంగీత, నృత్య, సాంస్కృతిక రంగాలను ఎలరే ముద్ర వేశారు. మహా
మహాకవి జాష్వా 129వ జయంతి సందర్భంగా గురువారం గుంటూరు నగరంలోని నగరంపాలెం మెయిన్ రోడ్లో గల ఆయన విగ్రహానికి నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు డొక్కా మాణిక్యవర ప్రసాద్, జిల్లా పరిషత్ చైర్మన్ కత్తెర హెనీ క్రిస్టిన, ఎమ్మెల్యే మద్దాల గిరిధర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాకవి గుర్రం జాష్వా సాహితీ లోకానికి విశేష కృషి చేసిన ప్రముఖ తెలుగు కవి. అతను తెలుగు సాహిత్యంలో ఒక పురాణ వ్యక్తిగా పరిగణించబడ్డాడు. అతని లోతైన జ్ఞానం మరియు అతని కవిత్వంలో సార్వత్రిక ఇతివృత్తాలను ప్రస్తావించే సామర్థ్యానికి పేరుగాంచాడు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ అతను వాటిని అధిగమించగలిగాడని, సామాజిక సమానత్వం మరియు న్యాయం కోసం తన కవిత్వాన్ని ఉపయోగించుకున్నాడని తెలియజేశారు. ఆర్థిక అసమానతలతో అనుభవ అవార్డుని అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితో గుర్రం చేశారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ రాక తెలుగు విద్యార్థుల నుండి అన్ని ఉండి కూడా భాష యొక్క లోపం వల్ల జరిగినటువంటి పరిస్థితులు మనందరం. మహాకవి గుర్రం జాష్వా 129వ జయంతి సందర్భంగా గుంటూరు ప్రజానీకానికి, రాష్ట్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆ మహాకవి ఈ గుంటూరులోనే, ఈ గుంటూరు జిల్లాలోనే పుట్టి పెరిగి ఈ గుంటూరు నగర వీధుల్లో సంచరించి తెలుగు సాహిత్యంలో ఒక వినూత్న శకాన్ని ప్రారంభించినటువంటి మహాకవి గుర్రం జాష్వా గారు తెలుగు భాషకు గౌరవాన్ని తీసుకొచ్చి, తెలుగు పద్యానికి ఒక గౌరవాన్ని తెచ్చి, పద్యానికి పట్టాభిషేకం కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాష్వా గారు, తెలుగు నుడికారానికి గుడి కట్టినటువంటి ఒక మహాకవి గుర్రం జాష్వా గారు. ఈరోజు తెలుగు భాష బ్రతకాలంటే, తెలుగు భాషకు గౌరవం రావాలంటే గుర్రం జాష్వా గారి పద్యాన్ని, గుర్రం జాష్వా గారి సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేది మా గుంటూరు ప్రజానికి యొక్క ఆకాంక్ష. జాష్వా ఒక సామాజిక న్యాయాన్ని, అంటరానితనానికి వ్యతిరేకంగా, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా అంబేద్కర్ గారి భావజాలంతో కలిసి పనిచేయడం చేసినటువంటి ఒక మహాకవి గుర్రం జాష్వా. గుర్రం జాష్వా గారి 129వ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవటం చాలా శుభపరిణామం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఒక కవిగా, ఒక సమాజ సంస్కర్తగా, అందరి యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి మరి జాష్వా గారు. మరి ఆ జాష్వా గారు మరి గుంటూరు జిల్లా బిడ్డగా ఉండటం మేమందరం చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి యొక్క జయంతి వేడుకలు కావచ్చు, వర్ధంతి కార్యక్రమాలు కూడా మరి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి నిర్వహించడంతో పాటు ప్రముఖంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో మరి జరగటం కూడా మా పార్టీ గుర్రం జాష్వా గారి 129వ ఎనలేని కీర్తిని సంపాదించిన మహాకవి, అందుకే ఆయన్ని ఆధునిక కవిగా కూడా అందరూ కూడా భావిస్తారు. ఆయన తెలుగు సాహిత్యం మీద ఆయనకున్న పట్టు, అలాగే ఆ సాహిత్యం ద్వారా ముఖ్యంగా పేద వర్గాల్ని, మరి అణగారిన వర్గాల్ని వారి బాధను తెలియజేస్తూ ఆయన కవిత రూపేణ ఆయన చెప్పిన భాష్యం మహాకవి గుర్రం జాష్వా గారు. మరి అలాంటి వారిని ముఖ్యంగా ఆయన రాసిన కవితలు ఈరోజు యువత ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి కనీసం కొద్దిగా ఉన్న కొత్తపాటు టైం మరి ఆధ్వర్యంలో, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గుర్రం జాష్వా గారు ఈసారి గవర్నమెంట్ వారు మరి ప్రత్యేకంగా మరి నా విద్యార్థి ఏంటంటే జాష్వా కళాపీఠం తరఫున మరి పాఠ్యాంశాలలో జాష్వా యొక్క పద్యాలను కొంత పేరుకైనా పరిచయం చేయాలని, రాబోయే విద్యాతరానికి మరి వీటిని అందించాలనే ఉద్దేశంతో మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మరి ప్రభుత్వం గమనించి ఈసారి మరి తెలుగు పాఠ్యాంశాలలో
జాషువా యొక్క పద్యాలను జాషువా ఖండకావ్యాలను జాషువా రచించిన రచనలను వాటిని పరిచయం చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి జాషువా గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాం. థాంక్యూ వెరీ మచ్. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాపై పెట్టిన నమ్మకానికి ఎంతో రుణపడి ఉంటారని, రాబోయే ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గ అభ్యర్థిగా గెలిచి వారికి బహుమతిగా ఇస్తారని నియోజకవర్గ సమన్వయకర్త కత్తెర సురేష్ అన్నారు. గుంటూరులోని జిల్లా పరిషత్ ఆవరణలో జరిగిన జన్మదిన వేడుకల సందర్భంగా మాట్లాడారు. నా జన్మదినం ఇంత గొప్పగా జరుపుకోవడానికి ముఖ్యమంత్రి సంక్షేమ కార్యక్రమాల వల్ల ప్రజలు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారని, ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశీర్వదించిన పార్టీ నాయకులకు, అభిమానులకు, ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు వేలాది మంది పాల్గొని శుభాకాంక్షలు తెలియజేస్తారు. ప్రజలండి, తాటిబండ రాజేష్ మరి స్నేహితులు, సేవలాషులు ఇస్మాయిల్ గారు, వారి కుటుంబం వచ్చారు. థ్యాంక్ యూ. ఇంకా ఇంత ఆత్మీయంగా, ఇంత ఆరోగ్యంగా తెలియజేయడానికి వచ్చి ఉన్నారు దామరపల్లి సార్. కేఎస్కే విద్యా సంస్థలు బట్టిపూర్ నుండి స్టాఫ్ వచ్చారు సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా. మరి జన్మదిన వేడుకలకు వచ్చి డాక్టర్ సురేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు అందరూ వచ్చి నాయకులు. ఈరోజు తాడికొండ కోఆర్డినేటర్ గారు కత్తెర సురేష్ కుమార్ గారి యొక్క జన్మదిన సందర్భంగా నియోజకవర్గం నుండి మరి వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అలాగే జడ్పీ నుండి వారి యొక్క అభిమానులు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరూ వచ్చి వారికి అభినందనలు తెలపటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అలాగే ఎక్కడ నీళ్లు కాలిపోతే సహాయం చేయటం కానివ్వండి, ఇలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి మమ్మల్ని మరి వారు గుర్తెరిగి ఈరోజు మాకు ఈ స్థానాన్ని ఇచ్చారు. తప్పకుండా వారి పేరు మేము నిలబెడతాము, వారి గౌరవాన్ని మేము నిలబెడతాము. రాబోయే రోజుల్లో మరి సురేష్ కుమార్ గారు మంచి ఇంతవన్న మరి ఉన్నతమైనటువంటి స్థితి మరి ఆ భగవంతుడు ఇవ్వాలని, మంచి స్థితిలో ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీకు మరి పాత్రికేయులకు, అలాగే వచ్చినటువంటి మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. హార్వెస్ట్ ఇండియా అధినేత, సీనియర్ నాయకులు, పెద్దలు, మా అన్నగారు కత్తెర సురేష్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి, కత్తెర దంపతుల అభిమానులకి, కత్తెర కుటుంబానికి అత్యంత దగ్గరైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు సురేష్ కుమార్ గారు ఎంతోమంది పేదలకి 40 సంవత్సరాల నుంచి ఇంతమందిని ప్రేమించే విధంగా చేసింది. అలాంటి కుటుంబం దగ్గర, అలాంటి వ్యక్తి సురేష్ గారి దగ్గర మాలాంటి వాళ్ళు పనిచేయడం అనేది మా పూర్వజన్మ సుకృతం అదృష్టంగా భావిస్తా. ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి, హార్వెస్ట్ ఇండియా కుటుంబ సభ్యులు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బర్త్డే ఇంత ఘనంగా జరుపుకుంటానని చెప్పి నేను అనుకోలేదు. ఇదంతా మా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీర్వాదాలు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, ఆయన ప్రజల్ని చూసుకుంటున్నటువంటి తీరును బట్టి ఈరోజు ప్రజలందరం ఈ యొక్క
బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొని అందరూ దీవించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఆడికొండ నియోజకవర్గానికి, జిల్లా పరిషత్లో ఉన్నవారికి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుసన నా యొక్క అభినందనలు, నమస్కారాలు. అలాగే టీం కేఎస్కే వారికి, అలాగే ఈరోజు పత్రికా విలేకరులకి, పోలీసు వారికి, అలాగే చాలామంది ఈ యొక్క సెలబ్రేషన్స్కి మరి వారి వంతుగా యాడ్ లీయటం అనేది, సోషల్ వర్క్ చేయటం అనేటువంటిది, ఎంతోమందికి మరి సహాయ సహకారాలు అందించి మరి నా బర్త్డేని వారి పరిధిలో సెలబ్రేట్ చేసుకున్నారు. భగవంతుడి వారి అందరికీ మంచి ఆయురారోగ్యాలు, నిండు నూరేళ్ళు, ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, అలాగే రాబోయేటువంటి రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 170 స్థానాలకు 170. ఆధునిక తెలుగు కవులలో ప్రత్యేక స్థానం పొందిన కవి గుర్రం జాషువాని డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, గొండో జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా తెలిపారు. నేడు గుర్రం జాషువా జయంతి పురస్కరించుకుని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో మరియు కలెక్టరేట్ లోని గుర్రం జాషువా విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమకాలీన కవిత్వ ఒరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు ఏర్పాటు చేసిన వ్యక్తి గుర్రం జాషువా అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామనబోయిన అజయ్, దూపటి వంశీ, అగ్గిపెట్టి రాజు, పూనూరు నాగేశ్వరరావు, మహిళా నాయకులు గణికా ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని ఈ భారతదేశానికి కుల మతాలను, సాంఘిక అసమానతలను ఆనాటి నుంచి కూడా తన గళంతో, తన కవిత్వంతో, తన పాటల ద్వారాగా ప్రజలను చైతన్యవంతులు చేస్తూ వచ్చినటువంటి ఒక మహానుభావుణ్ణి ఈరోజు మనం అందరం కూడా గుర్తు చేసుకోవటం అది మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఈరోజున ఈ స్థితిలో ఉన్నామంటే అటువంటి మహానుభావుల యొక్క త్యాగ ఫలితంగానే ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కులాలకి, మతాలకు అతీతంగా ప్రజాస్వామ్యం ముందుకు వెళుతుందంటే అటువంటి మహానుభావుల పుణ్యం. అటువంటి మహానుభావుని మన గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించటం, ఆయన యొక్క పద్యాల ద్వారాగా, ఆయన యొక్క కవిత్వాల ద్వారాగా ఎంతోమంది ప్రజలను చైతన్యవంతులు చేస్తూ, ప్రభుత్వాలను చైతన్యవంతులు చేస్తూ, అందరూ మనుషులు అందరూ సమానమైనటువంటి ఒక సమానత్వంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి ఒక మహానుభావుని ఈరోజు గుర్తు చేసుకోవటం మా అదృష్టంగా భావిస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అటువంటి మహానుభావుల స్ఫూర్తితోటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్ఫూర్తితోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజున అభినందిస్తూ, గుర్రం జాషువా గారికి మరొక్కసారి ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గబ్బిలం అనే మరి ఆయన రచనలో ఎంతో అర్థం ఉంది. అన్టచబిలిటీకి మరి ఒక సంకేతం కూడా ఏంటి, మీరు ఏ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళు అనే దానికి చెప్పినప్పుడు మనమందరం ఒకటే అని, అన్టచబిలిటీ లేకుండా వాళ్ళందరికీ నిదర్శనంగా ఆయన ఉండి మరి మన రాష్ట్రంలోనే మరి 1964లో ఆయన ఎమ్మెల్సీగా చేశారు, అలాగే 1970లో ఆయనకి పద్మభూషణం ఇవ్వడం జరిగింది. మరి అలాంటి రచయిత మనకి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం, ఆయన బాటలోనే మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడటం, అన్టచబిలిటీ లేకపోతే ఏమో లోయర్ క్యాస్ట్ లేకుండా అందరం సమానమనే మరి ఈ ఆ కాలంలో ఆయన చేసిన ఈ దీనివల్ల ఈరోజు మనం అందరం ఒకటిగా ఉంటున్నాము అని అంటే మరి గుర్రం జాషువా గారు కూడా దానికోసం పోరాటం చేసి మరి ఆయన నివాళులు అర్పించుకోవటం, మరి ఆయనకి అందరం మేమందరం ఉన్నాము, మేము ఎప్పుడు ఆయన బాటలో నడుస్తామని, ఈ రాష్ట్రం కూడా ఎప్పుడు ఆయన బాటలో నడుస్తూ ఉంటుంది అని. అవయవ దానం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జీవన్ ప్రదీప్ అన్నారు. ఆసుపత్రి ఆవరణలో గురువారం అవయవ దాన ఆవశ్యకత గురించి ఫార్మసీ, నర్సింగ్ విద్యార్థిని విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ కళాశాలల నుంచి దాదాపు 1200 మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు ధరించి నినాదాలు చేశారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలు, సెంటిమెంట్లకు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. సెంటిమెంట్లకు కాలం చెల్లే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవయవ దానం గురించి ప్రజల్లో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ డిఎస్ఎస్ శ్రీనివాస్ ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా షజని, అడ్మినిస్ట్రేటర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
ఏంటంటే దీనన్న గారిని ట్రాన్స్ప్లాంట్ చేసేటటువంటి అడ్వాన్స్మెంట్ కి పూర్వకాలంలోని ఒక సెంటిమెంట్ ఉండేది. శరీరంలోని మనిషి ఎలా పుట్టాడో అలాగే చనిపోయిన తర్వాత అయితే బాధ పెట్టబడాలి, లేకపోతే ఉపయోగం చేయబడాలి. కానీ ఈ ఒక మనిషి ఇంకొక మనిషిని తన అవయవులతోటి కొంతకాలం బతికించగలడనేటటువంటి కాన్సెప్ట్ పూర్వం లేదు. ఆ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి చాలా చోట్ల చాలా దేశాల్లోని చాలా ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు. మన దేశంలోని ముఖ్యంగా మన రాష్ట్రంలోని అది ఇంకా ఎక్కువగా జరగటం లేదు. అది ఎందుకు జరగట్లేదు అని అంటే, ఒకటి భయం, రెండోది కొన్ని సెంటిమెంట్స్. ఇంకా ఆ సెంటిమెంట్స్కి వాటికి కాలం చెల్లింది. మనం బతికుండగా ఎంత ఉపయోగపడగలమో, మనం చనిపోయిన తర్వాత కూడా సమాజానికి అంతే ఎక్కువ ఉపయోగపడగలం కనుక అందరినీ ఈ అవయవదానం గురించి చైతన్యపరచడం గురించి ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి సుప్రీంటి గారికి అభినందనలు తెలుపుతూ ఆయన మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గారు స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. త్రూ అవుట్ ది కంట్రీ ఈ అవయవదానం గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. త్రూ అవుట్ ది ఆంధ్రప్రదేశ్ కూడా క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ ఈ విధంగా ముందుకేస్తూ ఒక అడుగు ముందుకేసి అవయవదానానికి ప్రజల్లోనే అవగాహన కలిగించాలి. అలానే అందరూ ప్రతి ఒక్కరు కూడా అవయవదానానికి ముందుకు రావాలి, పెంచి తీసుకోవాలి. అందరూ ఇష్టపూర్వకంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఇవాళ ఎంపీ కృష్ణబాబు గారు మన నరసింహం గారు తెలియజేయడం జరిగింది. అలానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బలోపేతం చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్ దీటుగా ఒక ఇదివరకు మనం చూస్తే ఒక అవయవదానం అంటే ఒక అపోలో హాస్పిటల్ లేదా అమెరికా హాస్పిటల్ అనేది ఉండేది. చాలా మంది అమెరికాకి వెళ్ళి ఆపరేషన్లు చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత హైదరాబాద్, చెన్నై, బాంబేలు కార్పొరేట్ హాస్పిటల్ చేసుకునేవాళ్ళు. కానీ ఇవాళ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దుస్థితి చాలా దారుణంగా ఉందని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన విడుదల రజని గారు తీసుకున్న నిర్ణయం గవర్నమెంట్ సెక్టర్ లో కూడా అవయవదానం జరగాలి, ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరగాలని నిర్ణయం తీసుకొని ఇక్కడ గుంటూరులో కూడా మనకి వాళ్ళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా నిన్నగాకున్న వాళ్ళు కమిటీ వచ్చిందండి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇక్కడ గుంటూరులో జరగాలి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జరగాలని గవర్నమెంట్ నిర్ణయం. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లోని వైఎస్ఆర్ పార్క్ పక్క రోడ్ లో చైతన్య కాలేజ్ హాస్టల్ నిర్మించి అందులో విద్యార్థులకు వసతి కల్పించింది. అయితే నిర్మాణం ప్రారంభించినప్పటి నుండి హెవీ లోడ్లతో లారీలు రాకపోకలతో రోడ్లను పాడు చేశారని స్థానిక మహిళలు హాస్టల్ వద్ద నిరసన తెలిపారు. ఈ ప్రాంతంలో స్థానికులు నివాస గృహాలతో పాటు అపార్ట్మెంట్ లో కూడా నివాసం ఉంటున్నారు. నిర్మాణం తొలి రోజుల్లో రోడ్ పాడు చేస్తున్నారు, మాకు రాకపోకలకు ఇబ్బందిగా ఉంది అని చైతన్య కాలేజ్ యాజమాన్యాన్ని అప్పటిలో అడగగా రోడ్డు మరల వేస్తాము అన్నారు. ఇప్పుడు వెళ్లి అడుగుగా ఈ బిల్డింగ్ మా సొంతం కాదు, మేము లీజుకు తీసుకున్నామని తెలిపారు. హాస్టల్ నుండి వచ్చే వ్యర్థాలు డ్రైనేజీ వాటర్ను ఎదురుగా ఉన్న బహిరంగ ప్రదేశంలో వదులుతున్నారని, తద్వారా మంచినీరు చుట్టుపక్కల ప్రాంతాలు కాలుష్యం బారిన పడుతున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ చైతన్య వ్యర్థాలు ఇలా ఓపెన్గా వదిలేయటం వలన దీనివలన స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బందులు పడటమే కాకుండా దీనివలన భూగర్భ జలాలు కూడా కలుషితం అయ్యే విధంగా తయారైన పరిస్థితి. ఇక్కడ జనాలు దోమలు
నెక్స్ట్ అంటు వ్యాధులు సోకే ప్రమాదం ఉందని చెప్పేసి అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాటర్ లాగానే తూర్పు నియోజకవర్గంలోని ఆటానగర్లో తవ్వి వదిలేసిన రోడ్లకు మరమ్మతులు చేయాలని గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి మరియు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా దృష్టికి ఆటోనగర్ వ్యాపారులు తేవడంతో వెంటనే స్పందించి ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో ఆమె పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె ఏపీఐసీసీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వెంటనే పెండింగ్ లో ఉన్న రోడ్ల పనులను పూర్తి చేసి వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక వ్యాపారులు మాట్లాడుతూ తమ సమస్య విన్న వెంటనే స్పందించి అధికారుల దృష్టికి తీసుకురావడం సంతోషంగా ఉందని, ఇటువంటి నాయకులు ఉంటే పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని, రానున్న ఎన్నికల్లో నూరి ఫాతిమాని గెలిపించుకుని జగనన్నకు బహుమతి ఇస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐసీసీ అధికారులు, ఆటోనగర్ వ్యాపారులు కాజీం రెహమాన్, జానీ, సద్దం తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో గల మరియు మాతా పుణ్యక్షేత్రంలో చంద్రబాబు నాయుడు పురోహితుడుగా బయటికి రావాలి అని తెలుగుదేశం పార్టీ నాయకురాలు కొప్పుల దివ్యవాణి మేరీ మాతా దీక్ష చేపట్టి మోకాళ్ల మీద కొండపైకి నడిచి వెళ్లి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పునీతుడుగా బయటకు రావాలని, ప్రతి దేవాలయాల్ని సందర్శించి ప్రార్థనలు చేయడం జరిగిందని, గత వారం క్రితం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో మరియు తల్లి దీక్ష స్వీకరించి ఈరోజు తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో కొండపై వెలిసిన మేరీమాత పుణ్యక్షేత్రంలో మోకాళ్ల మీద నడుచుకుంటూ వెళ్లి కొండ ఎక్కి ఆ తల్లికి కొబ్బరికాయ కొట్టి పునీతుడుగా చంద్రబాబు నాయుడు వెంటనే విడుదలయ్యే విధంగా చూడాలని, ఆ తల్లిని వేడుకోవడం జరిగిందని, ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు నిర్దోషిగా బయటికి వస్తారని, ఆ తల్లి ఆశీర్వాదం ఉంటుందని ఆమె తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు మేము ప్రతిరోజు అన్ని చర్చిలకి సందర్శించుకుంటా ప్రార్థన చేసుకుంటా వస్తున్నాము. పోయిన వారం గుణదల్లో దీక్ష తీసుకుంటాం జరిగింది. మేము అప్పటి నుంచి ప్రతిరోజు కూడా రోజు చంద్రబాబు గారు బయటకు రావాలని రోజు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు అనంతవరం మరింతల్లి చర్చికి మోకాళ్ళతో నడిచి వచ్చి తల్లిని దర్శించుకుని చంద్రబాబు గారితో త్వరగా విడుదల కావాలని మొక్కుకుని కొబ్బరికాయ కొట్టి వేడుకుంటాం జరిగింది. అలాగే రోజు ప్రార్థన చేస్తున్నాం మేము చంద్రబాబు గారు త్వరగా బయటకు రావాలి. చంద్రబాబు నాయుడు గారు పునీతుడుగా బయటకు రావాలని ఆ తల్లిని వేడుకుంటాం జరిగింది. నా పేరు కొప్పుల దీవాణి, టీడీపీ నాయకురాలిని, మాది బోత్పాలెం. పొన్నూరు పట్టణంలో మిలాదున్ నబీ సందర్భంగా షరఫ్ బజార్ నందు కాత్ని నబూవత్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి సుమారు 1500 మందికి భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడంతో పాటు ప్రధానంగా మహమ్మద్ ప్రవక్త జీవితం గురించి చిన్నారులు బొమ్మల రూపంలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనలో ప్రతిభ కనపరిచిన చిన్నారులకు మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండో బహుమతిగా 10,000 రూపాయలను అందజేశారు. ये जबरदस्त बना है, बड़ा मस्त लग रहा है, बहुत मेहनत करी बच्चे.
मुझे प्यारे नबी से मिला दे, उसके बाले बुला बरकातु अहिल भाई गर्बी मकाती जमीयत उलमा आध्र्यो रबीउल अव्वल सदर्भंग नाथ कांपटेषन मरी प्राजेक्ट वर्क कांपटेषन पड़ा जरिए अलहमदुलिल्लाह गुंटूर जिल्ला कृष्णा जिल्ला प्रकाशम दृष्टि अंदर नीचे मदरसा पिल्लू स्कूल पिल्ल इकड़क अलहमदुलिल्लाह सदर्भंग अंदर उत्साह उल्लास का अलहमदुलिल्लाह जरूरत इकड़ मीराज नबी एग्जिबिशन पन्नूर ना अलहमदुलिल्लाह 1000 15 वरुक अंदर की भोजन एर्पड़ा जरूरी दींप पार्टिसपेट वाली 15,000 फर्स्ट प्राइज 10,000 सेकंड प्राइज थर्ड प्राइज 5,000 इलागे कंपटीशन नॉर्थ कंपटीशन मरीज प्राजेक्ट वर्क कंपटीशन जरूरी अलहमदुल्ला की सहक प्रति हृदय धन्यवाद इलागे मैं मीडिया सोदा सहकारी वीर मनस्फूर्ति धन्यवाद अस्सलाम वालेकुम।